వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్పై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయించిన బీఆర్ఎస్ నేతలపై బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం సుదర్శన్ గౌడ్ మీడియా పరంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీకృష్ణ గౌడ్పై అట్రసిటీ కేసు నమోదు చేయించడం బీఆర్ఎస్ పార్టీ నీతిమాలిన పని అని అన్నారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ నాయకులు కొందరు చేస్తున్న అక్రమాలను వెల్లడించేందుకు సభలు సమావేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. దీనిని ఓర్చుకోలేని కొందరు కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి పనులను తాండూరు ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. దాడులు చేయడం, కేసులు పెట్టడం బీఆర్ఎస్ పని అని అన్నారు. ఎన్ని దాడులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్కొన్నారు. తాండూరులో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అక్రమ ఇసుక రవాణా, గంజాయి, మట్క లాంటివి ప్రోత్సహిస్తూ ప్రజల జీవితంతో ఆటలాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అరాచకాలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోని ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తాయని అన్నారు. తాండూరు గడ్డపైన బీజేపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. మురళీకృష్ణ గౌడ్ పెట్టిన అబద్ధపు కేసులు న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ నాయకులపై అధికార బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. 2 రోజుల కిందట మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. మురళీకృష్ణ గౌడ్ ప్రతి గ్రామంలో తిరుగుతూ దళితులను ఏకం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయాన్ని నిలదీస్తే అలాంటి వ్యక్తిపై అట్రాసిటీ కేసు వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖ కడుగుతున్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతుంది. అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులపై కేసు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది ప్రసక్తే లేదు. కేసులన్నీ చట్టపరంగా ఎదుర్కొంటాం, బీఆర్ఎస్ నాయకులను నిలదీస్తాం. మీరే అన్నారు దళిత బంధు అని. దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇవ్వమని అడుగుతున్నాం తప్ప దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, చెయ్యలేరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇయ్యలేరు. దళిత బంధు అన్నారు, కనీసం దళిత బంధు అన్న ప్రతి ఇంటికి ఇవ్వమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతుంటే వాళ్ళకి ఇయ్యనికే చేత కాక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు పడితే వాడు ప్రెస్ ముందరకు వస్తాడు. నరేష్ మహారాజ్ గురించి మరియు యు రమేష్ గురించి, మురళీకృష్ణ గౌడ్ గురించి ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాం అధికార పార్టీ నాయకులు. అసలు వాళ్ళకు అర్హత ఉందా మా నాయకులని అనడం, మా నాయకులను విమర్శించడం? అర్హత లేని నాయకులు కూడా విమర్శిస్తే ఇది ఎంతవరకు కరెక్టు? తాండూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతికి వల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, మట్క వ్యాపారం, ఉస్కాలంద ఇవన్నీ అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ అతి త్వరలోనే ఒక పాదయాత్ర ప్రారంభించబోతుంది. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీసుకుంటుంది సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.